తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ కారు దిగిన మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ గూటికి స్వర్ణ సుధాకర్ రెడ్డి సీఎం సమక్షంలో చేరిక రైతులంటే మీకెందుకంత చిన్నచూపు అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా ఆత్మహత్యలు చేసుకున్న ఆదుకోరా అన్న కేటీఆర్ మరోసారి తెలంగాణకు ఎన్డీఎస్ఏ టీమ్ కాళేశ్వరం బ్యారేజీల డాక్యుమెంట్స్ పై స్టడీ కాసేపట్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సుప్రీంలో కవిత పిటిషన్ ఎల్లుండి విచారణ ఈడీని ప్రతివాదిగా చేర్చిన ఎమ్మెల్సీ మల్కాజ్గిరి టికెట్ ఇస్తామన్నారు భువనగిరి ఇచ్చినా ఓకే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు వడగళ్ళ వానతో పంట నష్టం ఎకరానికి 10,000 ఇవ్వాలి ప్రత్యేక జీవో ఇవ్వాలన్న నిరంజన్ రెడ్డి డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తారా అదే నిజమైతే రాజకీయాలు వదిలేస్తా కొండబాబుకు ద్వారం పొడి సవాల్ శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం స్క్రాప్ గోడౌన్లో చెలరేగిన నిప్పు రవ్వలు భారీగా ఎగిసిపడ్డ మంటలు వ్యర్థాలు వేయొద్దన్నందుకు దాడి సాఫ్ట్వేర్ ఇంజనీర్పై బిల్డర్ అనుచరుల అటాక్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన శంషాబాద్లో ఎస్ఓటీ దాడులు కాలం చెల్లిన తినుబండారాల విక్రయాలు చాక్లెట్లు చిరుతిళ్ల సీజ్ ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ హాజరైన ప్రధాని మోదీ టెక్నాలజీ క్యాపిటల్ రైస్పై ఆవిష్కరణ తమిళనాడులో ఎన్నికల వేడి ఖరారైన అన్నాడీఎంకే కూటమి డిఎండికేతో జట్టు కట్టిన పార్టీ లోక్సభ ఎన్నికలకు స్టాలిన్ రెడీ 21 చోట్ల డిఎంకే మిగతా సీట్లలో కూటమి అభ్యర్థుల జాబితా విడుదల కొల్లాపూర్లో హోలీ శోభ మానవహారం నిర్మించిన స్టూడెంట్స్ ఓటు హక్కుపై అవగాహన కల్పన